హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలామందికి చాలా రకాలుగా ఆన్సర్ ఇస్తూ ఉన్నాను బట్ ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి అదేంటి అంటే అన్న నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను లేదంటే డిప్లొమా ఫెయిల్ అయ్యాను బట్ సడన్గా నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయ్యాను అని సో తర్వాత నాకు నాకేమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా అని గైస్ ఇక్కడ మీరు ఇంటర్ ఫెయిల్ అయ్యారు డిప్లొమా ఫెయిల్ అయ్యారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పాస్ అవ్వకుండా కొన్ని యూనివర్సిటీస్ మీకు డిగ్రీ ఆపర్చునిటీ ఇస్తున్నాయి అంటే ఓపెన్ డిగ్రీ చేయడానికి మీకు ఆపర్చునిటీ ఇస్తాయి అంటే వాళ్ళకి ఇంటర్తో సంబంధం లేకుండా కొన్ని అయితే డైరెక్ట్ ఎస్ఎస్సి బేస్ మీదనే డిగ్రీ చేయడానికి ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి బట్ ఇక్కడ ఎవరైతే లైఫ్లో డిగ్రీ మీద సెటిల్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ కాకుండా ఇట్లా ఓపెన్ డిగ్రీ చేసినట్లయితే చాలా ప్రాబ్లం వస్తుంది ఎందుకు అంటే సపోజ్ మీరు టూ థౌజండ్ ట్వంటీలో ఇంటర్ పాస్ అవ్వాలి లేదంటే డిప్లొమా పాస్ అవ్వాలి అవ్వలేదు బట్ అదేమైంది మీరు సబ్లిస్ రాశారు దాని రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చినాయి అనుకోండి సో మీరు ఈ వన్ ఇయర్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీలోనే డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నారు బట్ మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చిలోనో ఏప్రిల్ మేలోనో పాస్ అయ్యారు అంటే అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసేసుకున్నారు సో దీని తర్వాత మీకు సర్టిఫికేట్ వచ్చింది ఎప్పుడో జూలైలోనో ఆగస్ట్లోనో సర్టిఫికేట్ వచ్చింది సో సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఇష్యూ మంత్ వదిలేస్తే బట్ పాస్ అయింది ఎప్పుడు మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మే జూన్లో లేదంటే మార్చి ఏప్రిల్లో పాస్ అయ్యారు కాబట్టి ఆ రోజు తర్వాత మీరు ఏదైతే డిగ్రీ జాయిన్ అయ్యారో దానికే వ్యాలిడ్ ఉంటుంది ఓకే మీరు ఫెయిల్ అయిపోయి మీరు సబ్జెక్ట్స్ క్లియర్ కాకుండా వన్ ఇయర్ వేస్ట్ అవుద్దని చెప్పేసి మీరు డిగ్రీ జాయిన్ అయినట్లయితే ఆ వన్ ఇయర్ మీకు కౌంట్ కాదు సపోజ్ మీరు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇంటర్ మీద కానీ తెచ్చుకుందానుకుందాం ఆ డిప్లొమే తర్వాత ఇంటర్నల్గా మీకు ఎప్పుడైనా పోస్టులు పడి మీరు అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే లేదంటే అప్లై చేసుకోవాలనుకుంటే మీకు అప్పుడు డిగ్రీ చెక్ చేస్తారు ఆ డిగ్రీ కావాలనుకుందాం ఆ డిగ్రీలో ఎలా అవుతుంది అప్పుడు మీరు ఆ వన్ ఇయర్ ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీలో మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేయాలి బట్ మీరు కంప్లీట్ చేసింది ట్వంటీ వన్లో మార్చ్ ఏప్రిల్లో అనుకుందాం సో ఆల్రెడీ మీరు డిగ్రీ మళ్ళీ ట్వంటీ ట్వంటీ మే జూన్లో స్టార్ట్ అయ్యారు అని అంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్ అంటే వన్ ఇయర్ క్లాష్ అయిపోతుంది అంటే నువ్వు సబ్జెక్ట్ పాస్ కాకుండా డిగ్రీ ఎట్లా చేసావు అనే క్వశ్చన్ వస్తుంది సో అది ఇన్వాలిడ్ అయిపోద్ది డిగ్రీ సర్టిఫికేట్ ఆ తర్వాత మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే ఇంటర్ కానీ డిప్లొమా కానీ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ పెండింగ్తో పాస్ అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు వెయిట్ చేయండి తొందర పడకొద్దు మీరు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి రెగ్యులర్ వాళ్ళయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే సో వెయిట్ చేసి వాళ్ళు పాస్ అయిన తర్వాత దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు సపోజ్ ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది మీరు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో మీరు పాస్ అవ్వాలి కానీ ట్వంటీ ట్వంటీ వన్లో పాస్ అయ్యారు ఎప్పుడు మార్చ్ ఏప్రిల్లో మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్లీ రాసేసారు మీకు రిజల్ట్ వచ్చేసినాయి పాస్ అయిపోయారు ఆ తర్వాత మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసుకుని గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వచ్చింది అనుకుందాం సపోజ్ మీరు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ డిక్లేర్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసినాయి పాస్ అయినట్టు బట్ మీకు ఇంకా సర్టిఫికేట్ రాలేదు మే జూన్లో మీకు గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో అనుకున్నాం సో అప్పుడు యూఆర్ ఎలిజిబుల్ సర్టిఫికెట్ లేకపోయినా మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా అప్లై చేసుకున్నట్లయితే మీరు ట్వంటీ ట్వంటీ వన్లో పాస్ అయిపోయారు మార్చ్ ఏప్రిల్లోనే బట్ సర్టిఫికేట్ మాత్రం మీకు ఆగస్టులో ఇష్యూ అయింది ఇట్ డజన్ మ్యాటర్ సో మీరు పాస్ అయిపోయిన ఎం మీరు కోర్స్ కంప్లీట్ లేదంటే ఏదో విధంగా దాన్ని ప్రూవ్ చేసుకొని మీరు ఓపెన్ డిగ్రీ కానీ రెగ్యులర్ డిగ్రీ కానీ జాయిన్ అయిపోవచ్చు సో ఆ జాయిన్ అయింది ఎప్పుడు మే జూన్లో అయ్యారు అనుకోండి నో ప్రాబ్లం మీకు సర్టిఫికేట్ లేట్ వచ్చినా బట్ జాయిన్ అయింది మాత్రం ఆఫ్టర్ పాస్ డిక్లేర్ అయిన తర్వాతే కాబట్టి అది ఇన్వాలిడ్ కాదు కాబట్టి ఎవరైతే తొందరపడి వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుందో అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఆలోచించి జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మీరు వీటి మీదే డిపెండ్ అయ్యి డిప్లొమా ఆర్ ఇంటర్ డిగ్రీ మీద డిపెండ్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా వన్ ఇయర్ గ్యాప్ తీసుకోనో లేంటే పాస్ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయిన తర్వాతనో లేంటే ఆల్స్ క్లియర్ అయిన తర్వాతనో మీరు తీసుకోండి అంటే ఆల్ క్లియర్ అయిపోతా అన్న నమ్మకంతో మళ్ళీ ఇమీడియట్లీ ఓపెన్ డిగ్రీలో కానీ లేదంటే ఇంకేదైనా దాంట్లో జాయిన్ అవ్వద్దు అన్నీ ఆల్ క్లియర్ అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మాత్రమే ఈ స్టెప్ తీసుకోండి ముందే తీసుకుంటే అది ఇన్వాలిడ్ సో ఈ క్వశ్చన్ చాలామందికి నేను నాకు వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్లో చెప్తూనే ఉన్నాను యూట్యూబ్ కామెంట్స్లో బట్ మళ్ళీ మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు చాలామంది రిపీట్ చేస్తూ ఉన్నారు సో మీకు వన్ ఇయర్ వేస్ట్ కావద్దు అంటే దట్ యూ హ్యావ్ టు థింక్ ఇట్ బిఫోర్ మీరు ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వకుండా ఫైనల్ ఇయర్ లోపే క్లియర్ చేసేసుకున్నట్లయితే వన్ ఇయర్ ఎందుకు వేస్ట్ అవుతుంది ఏదో కారణాల వల్ల మీరు ఫెయిల్ అయ్యారనుకోండి లేదు ఏదైనా పని చేసుకోండి దేనికైనా ప్రిపేర్ అవ్వండి అంతేకాని ఇమీడియట్లీ వెళ్ళిపోయి డిగ్రీలో జాయిన్ అయిపోయి తర్వాత అది ఇది క్లాష్ అయినట్టు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఫస్ట్ ఇయర్ డిగ్రీ జాయిన్ పాస్ అవుతారు లేదంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే డిప్లొమా ఇంటర్వోనో పాస్ అయిపోతారు సో ఒకే సంవత్సరం రెండు పాస్ అవి ఫైనల్ సర్టిఫికేట్ ఇట్లా తీసుకొని మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే దేర్ ఇస్ నో దానికి అసలు వాల్యూవే లేదు సో అట్లాంటి పనులు చేయకండి సో అలా చేయడం వల్ల మీకే ప్రాబ్లం ఫ్యూచర్లో ఎవరు మీకు చెప్పరు బట్ ఇంటర్నల్గా జాబ్స్ ట్రై చేసినట్లయితే ప్రైవేట్గా అయినా గవర్నమెంట్గా అయినా మీకే క్లాష్ అయిపోతుంది అప్పుడు ఇన్వాలిడ్ అని తెలిసి ఆ ఏజ్లో మీరు చదవలేరు చాలా కష్టం అవుతుంది సో నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి రెండు ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియో కలిపి అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్